अरे का दिस गर्ल सेड నువ్వు నాకు ఇష్టము అని అన్నది నన్ను విను, పూర్తిగా విను. ఎక్కడ ఇష్టము అని కాకపోతే తన మనసులో ఒక ఏ ఉందని సార్ అడిగితే ఆ ఏ ఎవరు అని నేను అడిగినాక కూడా ఆ ఏ నువ్వు అన్న చెప్పింది. ఇప్పుడు ఆ ఇష్టం ఉన్నది కూడా నేను యాజ్ అ పర్సన్గా అన్నా కానీ ఆ ఏ అయితే నేనే కదా అని చెప్పిన అయితే మాత్రం ఉంది కదా. ఈ పాయింట్ నేను ఎప్పుడైనా బయట పెట్టిందా సార్ ముందు ఏ వీకెండ్కైనా? నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో అభిజిత్ మోనాలంటే ఎందుకు అంత ఇష్టపడట్లేదో, ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నాడో హారికతో రివీల్ చేశాడు. మోనాల్ నువ్వంటే నాకు ఇష్టమని చెప్పింది. అంతేకాకుండా ఒక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున మోనాల్ మనసులో ఒక ఏ ఉన్నారు, అదెవరో నేను చెప్పను అన్నారు కదా, ఆ తర్వాత ఆ ఏ నేనే అని చెప్పింది అని అభిజిత్ అన్నాడు. నార్మల్గా అఖిల్దే తప్పు అన్నట్లు మాట్లాడుతుంది. వీకెండ్లో నాగార్జున గారు అడిగితే మాత్రం ఇద్దరూ తప్పు చేశారు అంటది. తను చాలా అబద్ధాలు కోరు, అందుకే నేనంత ఫీల్ అయ్యాను అని అభి తన ప్రాబ్లం షేర్ చేసుకున్నాడు. ఇక టికెట్ టు ఫినాలే ఆఖర్ లెవెల్లో అఖిల్ సోహెల్లను ఒక ఉయ్యాల మీద దిగకుండా కూర్చోమని చెప్పి వారికి జ్యూస్లు ఇస్తూ ఎవరు దిగకుండా ఉంటారో వారే టికెట్ టు ఫినాలే విన్నర్ అని బిగ్ బాస్ చెప్తారు. ఇంత పిచ్చిగా ఏ సీజన్లో కూడా టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టలేదు. ఇక్కడ కూడా అఖిల్కి అంత ఫేవరెటిజం ఏంటో అర్థం కావట్లేదు. అదే ప్లేస్లో అఖిల్ అభిజిత్ ఉండుంటే ఇంత ఈజీ టాస్క్ అయితే పెట్టుండేవాళ్ళు కాదు. ఈ పిచ్చి టాస్క్ని కూడా పెద్ద కష్టమైన టాస్క్ లాగా అఖిల్ తెగ ఓవర్ యాక్షన్ చేశాడు. ఫైనల్గా ఈ టాస్క్లో అఖిలే గెలుస్తాడు. ఇక మిగిలింది నెంబర్ గేమ్. ఇంటి సభ్యులు ఎవరు తమని తాము ఏ పొజిషన్లో చూసుకుంటున్నారో ఆ నెంబర్ దగ్గర నుంచోవాలి. ఈ టాస్క్లో అభిజిత్ ఆఖరి స్థానంలో నించోని జైలుకి వెళ్ళినట్లుగా సోషల్ మీడియాలో చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి ఇంకా. ప్లీజ్ షేర్.